చూడగా ఉంటే ఎంత మంచివాడే బావ. నిన్న రాత్రి నువ్వు అంత బెట్టకారంగా మాట్లాడేసరికి నాకెంత ఉగ్రోషం వచ్చిందో తెలుసా? పాపం ఆ అమ్మాయికుడికి మా నాన్నగారు అంత కఠిన శిక్షలు దించేసరికి నా పై ప్రాణాలు పైకే పోయాయి. దేవుళ్ళ వచ్చి రక్షించారు. ఏం బావా, అతను నీ స్నేహితుడని ఒక్క మాటనే నాకు చెప్పకుండా ఎంత నాటికి మాడవు నా దగ్గర. ఓ బావా, నీకంతా వేళా కూడా నిజంగా పిచ్చి పిల్ల. అంత మచ్చికైన మా మరదల పిల్లే మోసపోయింది మహారాజా. అంత ముచ్చటగా ఉందోయ్ మన పోలిక. ఆ పిల్ల పక్కన కూర్చుంటే అది ఎలాగుంటుంది? తప్పు తప్పు, రాసమందిరాల్లో పిల్లగిల్ల అనకూడదు. దేవి పద్మావతి దేవి అని సంబోధించాలి. అదేదో పుస్తకాల్లో భాషలాగుంది మహారాజా. కాస్త బుర్రకెక్కించబోయ్, మందిరాలు చూపిస్తాను పద. తినుగోపి, ఎవరినో నీ గదిలోనే పెట్టుకున్నావట? మాకందరికీ తెలియని అంత మిత్రులు ఎవరినైనా. రాజా, ఏమిటి చిలిపి చేస్తలు? అమ్మా, మీ ఇద్దరు పోలికల గురించి అందరికి చెప్పుకోవడం విన్నాను, కానీ ఇంత దగ్గర పోలికలు అనుకోలేదే. నీ ఊరెక్కడా? నీ పేరేమిటి? మా ఊరండి కొత్త కోన కామడ దూరాన కొండ మలుపు నుంచి ఎలపలికి తిరిగితే అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుందండి గొల్లపాలెం అని ఊరు. మా అమ్మ పేరు మంగమ్మ, నా పేరు గోపన్. ఏ పరిస్థితుల్లో అతనికి తెలియకూడదు, తీసుకువెళ్ళి. అమ్మా, గోపన్న నేను, కవల పిల్లలా ఉన్నాం కదా. అవును నాయన, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపన్న, మొదటి నుంచి మీది గొల్లపాలెమేనా? అవునండి. మీరెంతమంది అన్నదమ్ములు? లేదండి, మా అమ్మకి నేను ఒక్కడినే పుట్టానంటండి. ఇంతవరకు మా అమ్మను వదిలిపెట్టి నేను ఎప్పుడు ఉండలేదండి. పొద్దుకొక్క ముందే ఇంటికి వస్తానని చెప్పాను. మా అమ్మ ఏం కంగారు పడుతుందో ఏమో, అడవికి పోయి పొద్దుపోయి నేను ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో అన్నం గిన్నె పెట్టుకుని అలాగే తునుకు పాటు పడుతూ కూర్చుంటుందండి మా అమ్మ. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు, నీ వంటి బిడ్డ దొరికాడు. కాదండి అమ్మగారు, అలాంటి అమ్మ దొరికింది, నేనే అదృష్టవంతుణ్ణి. తిన్నాయన, తిను. తిన్నంటారా? తిను గబ్బి. Ha 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 ha.